దేవదూతగా మారిన ముసలమ్మ. కాశీపురంలో కవితమ్మ అనే ముసలావిడుండేది. ఆవిడకు చాందిని అనే మనవరాలుంది. ఇద్దరూ చిన్న చితక పనులు చేసుకుంటూ బ్రతుకుతుండేవాళ్లు. పేదవాళ్లు కావటం వల్ల కవితమ్మకు చాలా కోరికలే ఉండేవి. తను చచ్చేలోగా తన మనవరాలు చాందినికి అన్నీ సమకూర్చి చచ్చిపోవాలనుకుంటూ ఉండేది. ఓ రోజు చాందిని, ఒసే ముసల్దానా, పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను నీతో తీసుకెళ్ళు. నువ్వెందుకే నాతో? నేనేం బ్రేక్ డాన్సులు వేయడానికి వెళ్ళట్లేదు. ఇంటికి కావలసిన కట్టెలు కొట్టుకుని తేవడానికి వెళ్తున్నాను. పండు ముసల్దానివైనా, నీలో హుషారు ఇంకా అలాగే ఉంది. నువ్వు గట్టిదానివేలే. అవునవును, గట్టిదాన్ని కాబట్టే ఇంకా బతికున్నాను. లేకుంటే మీ తాత చేతిలో ఎప్పుడో సచ్చుండేదాన్ని అంటూ కవితమ్మ అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టి ఇంటికి తెస్తుంది. వస్తూ వస్తూ తన మనవరాలు చాందినికి మామిడి పండ్లు కూడా తెస్తుంది. ఏమే చాందిని, నీకు మామిడి పండ్లు తెచ్చానే, తిందువురా. ఆహా, ఏమున్నాయే, అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ మామిడి పండ్లు ఎక్కడ తెచ్చావు? ఆ అడవిలో చాలా ఉన్నాయి. ఆహా, అక్కడున్న చెట్లు, ఆ పండ్లు, పక్షులు, వాటిని చూస్తుంటే నా మనసు పొంగిపోతుంది. అయితే అక్కడే ఉండిపోవలసిందిగా, నీ తలనొప్పి నాకు తప్పేది? చమత్కారం, నువ్వెప్పుడు అంతే లేవే. నువ్వు కూడా నాతో పాటే వచ్చుంటే బాగుండేది. నీకు చాలా ప్రశాంతంగా అనిపించేది. అయితే వచ్చే జన్మలో నువ్వు అడవిలో ఏ పక్షిగానో ఏ జంతువుగానో పుట్టవే. అప్పుడు ఎంచక్క అక్కడే ఉండిపోవచ్చు. అలా చాలాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఆ మరుసటి రోజు కూడా కవితమ్మ అడవికి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడు చాందిని కూడా కవితమ్మతో పాటు వెళ్తుంది. ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్తారు. అక్కడున్న అందాలని చూసి పరవశించిపోతారు. అవ్వా, భలే ఉందే ఈ అడవి, చాలా బాగుంది. మనం ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోదామే. అప్పుడు ఏ జంతువో వచ్చి మనల్ని తిని కడుపు నింపుకుంటాయి. ఆ పక్షులు చూడు ఎంత బాగున్నాయో. మనకు కూడా పక్షుల్లా ఉంటే చాలా బాగుంటుంది కదా, హాయిగా ఎగరొచ్చు. ఎందుకే లేనిపోని ఆలోచనలు, ఉన్నదంతా సంతోషంగా ఉండొచ్చుగా. ఈ వయసులో ఆ ఊహలు ఆశలు ఎందుకే నీకు? ఇంకా ఆపుతావా? ముందు వచ్చిన పని చూడు. నేను కట్టెలు కొడతాను, నువ్వెళ్ళి నీకు కావలసిన పండ్లు కోసుకొని తిను అని చెప్పగానే చాందిని మామిడి పండ్లు కోయడానికి వెళ్తుంది. కవితమ్మ అక్కడే ఉన్న కట్టెల్ని కొడుతుంది. అప్పుడే అక్కడ తనకొక ఆకారం కనిపిస్తుంది. ఓ దేవకన్య తన ముందు వాలుతుంది. ఆ దేవకన్యకు రెక్కలుంటాయి. దేవకన్యని చూసి కవితమ్మకు భయం వేస్తుంది. వెంటనే పరుగు పరుగున చాందిని దగ్గరికి వెళ్తుంది. అమ్మా చాందిని, మనం ఇక్కడ ఉండకూడదు, తొందరగా వెళ్ళిపోదాం, పద తొందరగా రా. ఏమైంది, ఇప్పుడేం జరిగింది? అదంతా తర్వాత చెప్తానే, ఇప్పుడు ఇంటికి పదా అంటూ కవితమ్మ చాందినిని తొందరగా ఇంటికి తీసుకెళ్లిపోయింది. దేవకన్య వాళ్ళిద్దరి వెంట నడుస్తుంది. ఇంటికి వెళ్లగానే మంచినీళ్లు తాగిన కవితమ్మ ఏం జరిగిందో చెప్తుంది. నేనొక దేవకన్యను చూశాను. ఆ దేవకన్యకు రెక్కలున్నాయి. నాకు భయం వేసిందే, అందుకే నిన్ను తీసుకొచ్చేశా. కలగన్నావా ఏంటి నువ్వు? దేవకన్యేంటి, నీకు కనిపించడం ఏంటి? వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటే అక్కడికి దేవకన్య వస్తుంది. దేవకన్యని చూసి కవితమ్మ చాందినీలు భయపడతారు. భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? నేను రోజు కవితమ్మను అడవిలో చూస్తూ ఉన్నాను. తను రోజు ఏదో ఒక బాధను అడవితో చెప్పుకుంటూనే ఉంది. ఆమె కోసమే వచ్చాను. చెప్పు కవితమ్మ, నీకేం వరం కావాలి? నేను నీకు వరమిస్తాను, కోరుకో. అవ్వా, కోరుకోవే, దేవకన్య వచ్చి అడుగుతుందిగా. నీ మనసులోని కోరిక చెప్పు. నాకు హాయిగా ఎగరాలనుంది, పక్షిలాగా. నీకులాగానే నాకు కూడా రెక్కలు కావాలి. నీ రెక్కలు నాకిస్తావా? అలాగే, నా రెక్కల్ని ఈ రోజు నుండి నీకిచ్చేస్తున్నాను, తీసుకో అంటూ దేవకన్య వరమివ్వగానే కవితమ్మకు రెక్కలొస్తాయి. ఆ రెక్కల్ని చూసి కవితమ్మ చాలా ఆనందిస్తుంది. ఆమె సంతోషానికి అవధులే ఉండవు. రెక్కలు రావడంతో ఇంక కవితమ్మ ఎగరాలనుకుంది. తన రెక్కలతో ఎగరటానికి ప్రయత్నిస్తుంది. ఆ రోజంతా ఆకాశంలో అడవిలో తిరుగుతూ ఆనందంగా గడుపుతుంది. అలసిపోయి ఇంటికి చేరుకుంటుంది.
ఏంటి ముసలి, ఈ రోజుతో నీ కల నెరవేరిందా? బాగా అలసిపోయినావు కదా. ఏంటే ఈ రెక్కలుంటే ప్రపంచాన్నే జయించినట్టుంది. కాకపోతే ఎండలకు తట్టుకోలేకపోయాను, కాస్త తినేసి నిద్రపోతాను అంటూ చాందిని కవితమ్మలిద్దరూ భోజనం చేస్తారు. ఆ రోజు రాత్రి కవితమ్మకు సరిగా నిద్ర పట్టదు. భోజనం ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంటుంది. రెక్కల వల్ల సరిగా పడుకోలేకపోతుంది. ఉదయం నిద్రలేవగానే కవితమ్మకు నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మొత్తం ఎర్రగా మారిపోయి ఉంటాయి. కవితమ్మని చూసి చాందిని భయపడుతుంది. ఏంటి నీ కళ్ళు అలా అయిపోయాయి? కొంపదీసి దయ్యమైపోయావా ఏంటి? నన్ను చూస్తే నీకే కాదే నాకు కూడా భయంగానే ఉంది. దేవదూతగా మారిపోయిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది. నీ కళ నెరవేరింది కదా, ఇప్పటికైనా కోరిక తీరిందా? చాందిని మాటలకు కవితమ్మ కాస్త అసహనంగా ముఖం పెడుతుంది. రెక్కలొస్తే చాలా బాగుంది, కాని దీనివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి చాందిని. నేను ముందే చెప్పాను కదా, మనకున్న దాంతో తృప్తి పడాలి. ఈ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా అనుభవించాలి. అత్యాశ, అధిక కోరికలు ఉంటే మనమే కాదు ఎవరు కూడా సంతోషంగా బ్రతకలేరు. నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను. ఇంకా నాకు ఈ రెక్కలొద్దు, దేవకన్యను ప్రార్థిస్తాను అంటూ కవితమ్మ దేవకన్యను తలుచుకోగానే ప్రత్యక్షమవుతుంది. నాకంతా తెలుసు కవితమ్మ, నీ మనసులో ఏముందో తెలిసింది. నువ్వు కోరుకున్నట్టుగానే ఆ రెక్కలు తొలగిస్తాను అంటూ కవితమ్మకు ఉన్న రెక్కలతో పాటు దేవకన్య కూడా మాయమైపోతుంది. ఇక ఆపై కవితమ్మ, చాందినీలు తమకున్న వాటితో సంతోషంగా బ్రతుకుతారు, ఆనందంగా జీవిస్తారు. మతిమరుపు అమ్మాయి. అనంతపురంలో సిద్ధయ్య అనే పెద్దాయన ఉండేవాడు. ఆయనకు చాందిని అనే కూతురుంది. సిద్ధయ్య ఆ ఊళ్ళోని జమీందారు ఇంట్లో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. చాందినీని మాత్రం ఏ పని చెయ్యొద్దని, ఇంట్లోనే ఉండమని సిద్ధయ్య చెప్పేవాడు. ఎందుకంటే చాందినీకి మతిమరుపు ఎక్కువ. ఆ విషయం ఊళ్ళో అందరికీ తెలీదు. చాందిని మతిమరుపు విషయం ఊళ్ళో తెలిస్తే ఎక్కడ తనకు పెళ్లి జరగదేమోనని సిద్ధయ్య భయపడి ఆ విషయాన్ని దాచిపెడతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజు చాందిని కనపడదు. సిద్ధయ్యకు చాలా భయం వేస్తుంది. అయ్యో నా కూతురు, అమ్మా చాందిని, ఎక్కడికెళ్ళావమ్మా? ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాను కదే, ఇప్పుడేం చేసేది దేవుడా? ఇంతలో పక్కింటి పారిజాతం పరుగు పరుగున సిద్ధయ్య దగ్గరికొచ్చింది. అన్నయ్య, నీ కూతురు? అది ఇప్పుడే అలా ఊళ్ళోకి షికారుకెళ్ళిందమ్మా. నా కూతురు ఎక్కడున్నా రానే, దానికంతా నాబుదులే వచ్చాయి. ఇంకా చాలా ఆపన్నయ్యా, అది మా ఇంట్లో గుర్రు పెట్టి నిద్రపోతుంది. అవునా, నేను నమ్మను, వెళ్ళి చూద్దాం పదా అంటూ ఇద్దరూ కలిసి చాందిని దగ్గరికి వెళ్లారు. చాందిని గురక పెట్టి బాగా నిద్రపోతుంది. అది చూసి సిద్ధయ్యకు కోపం వచ్చింది. వస్తే చాందిని లేవవే, ఆ మొత్తు నిద్రంటే ఆయన లంకంత కొంపుంటే ఈ దిక్కుమాలిన పారిజాతం ఇంట్లోకొచ్చి నిద్రపోతావా? ఏంటేంటి దిక్కుమాలిననా? అన్నయ్య నన్నేమైనా అనండి, నా ఇంటిని మాత్రం ఏమనకండి. ఇంతలో చాందిని నిద్రలేచింది. కళ్ళు తెరవకుండానే పొళ్ళును బద్ధకంగా విరుచుకుంటూ మాట్లాడడం మొదలెట్టింది. అబ్బా ఏంటి నాన్న, కాసేపు పడుకోనివ్వండి. పొద్దున్నే ఆ గయ్యాళి పారిజాతమత్త మన ఇంటికెందుకొచ్చింది? దాంతో మీకేంటి మాటలు? నాలుగు దెబ్బలేసి పంపించేయండి, లేకుంటే నన్ను బడిత పూజ చేయమంటారో చెప్పండి. ఒసై ఒసై, నా ఇంటికే వచ్చి అప్పా కూతుళ్ళు రెచ్చిపోతున్నారు కదే. చాందిని కళ్ళు తెరిచి చూసేసరికి పారిజాతం, సిద్ధయ్య ఇద్దరూ అరుచుకుంటూ ఉంటారు. వాళ్లని చూస్తూ కంగారుగా అక్కడి నుండి తప్పించుకొని తన ఇంటికి వచ్చేస్తుంది. అది గమనించిన సిద్ధయ్య పారిజాతం అరుచుకోవటం ఆపేశాక చాందినీని చూస్తారు. అక్కడుండకపోయేసరికి హమ్మయ్యా అనుకుంటూ సిద్ధయ్య ఇంటికొచ్చేస్తాడు. పారిజాతం మాత్రం కోపంగా సిద్ధయ్యను చూస్తూనే ఉంటుంది. ఆ మరుసటి రోజు చాందిని జమీందారు ఇంటికి వెళ్తుంది. ఏంటమ్మా చాందిని, మీ నాన్నను మనశ్శాంతిగా నిద్రపోనివ్వటం లేదంట? అది ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయని నిద్రపోవటం లేదండి. మీరు తొందరగా వచ్చి మా ఇంటి పక్క నుండే మురుకు కాలువను శుభ్రం చెయ్యండి. అలాగే ఇంకో 25 రూపాయలు ఎక్కువ ఇస్తాను గాని మా ఇంట్లో బాత్రూం కూడా శుభ్రం చెయ్యండి. సరేనా? పని మాత్రం సరిగ్గా చెయ్యాలి, లేకుంటే నేను అస్సలు ఊరుకోను.
ఏంటమ్మా నువ్వు ఇక్కడికొచ్చి ఏం మాట్లాడుతు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదిగో సిద్ధయ్యా, సిద్ధయ్యా. ఆ అయ్యా, చెప్పండి అయ్యా. నీ కూతురు ఏం మాట్లాడుతుందో చూసావంట్రా? నేను మురుగు కాలువ శుభ్రం చేసేవాడిలా కనిపిస్తున్నానా? నీ కూతురు నన్ను మీ ఇంటి బాత్రూం శుభ్రం చేయమంటుంది. అయ్యో క్షమించండి అయ్యా, తప్పైపోయింది అంటూ సిద్ధయ్య జమీందారు కాళ్ల మీద పడి వేడుకుంటాడు. చాందిని మతిమరుపు సంగతి చెప్తాడు. వాళ్లని అర్థం చేసుకున్న జమీందారు క్షమించి వదిలేస్తాడు. చాందినిని ఇంటికి తీసుకొచ్చాక సిద్ధయ్య ఓ గొలుసుతో చేతుల్ని కట్టేస్తాడు. అయ్యో నాన్న, నేను కాళ్లకి గొలుసు తీసుకురమ్మన్నాను, కానీ మీరు ఏకంగా చేతులకే గొలుసు తెచ్చారే. ఇది చాలా బాగుంది కూడా, కాకపోతే కాస్త బరువుగా ఉంది. వసే వసే, నీకు భయం అనేదే లేదా? ఇలా నోరు పారేసుకుంటూ నన్ను ఎరకటంలో పెట్టేస్తావు కదా. మొన్నేమో ఆ పారిజాతం దగ్గర తిట్టించావు, ఈ రోజేమో ఆ జమీందారు కాళ్లు పట్టుకునేలా చేస్తావు. నీకు మతిమరుపు ఉంది. ఇంట్లో నుండి అస్సలు కదలొద్దని చెప్పాను కదే, ఆయన నా మాట వినకుండా ఇల్లు దాటి బయటకొచ్చేస్తున్నావు. నేను ప్రాణాలతో ఉండటం నీకిష్టం లేదా? క్షమించండి నాన్న, నేనిక ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను. అవతల అన్నం తినే వేళయింది. ఈ గొలుసును తిన్నాక వేసుకుంటాలే. ఇప్పుడెళ్ళి వంట చేస్తాను, గొలుసు తీయండి. మా మంచి నాన్న కదా, కోపంలో కూడా మీ ముఖం రాజులా ఉంది నాన్న. మీరు హీరో అవ్వాల్సిన వాళ్ళు కదా. సిద్ధయ్యను పొగడుతలతో ముంచుతూ కాకపడుతుంటే గొలుసు విప్పేశాడు. ఇక చాందిని హడావిడిగా వంట చేయటం మొదలెడుతుంది. ఈ రోజైనా కాస్త మంచి వంట చేయి. పెరట్లో తాజా కూరగాయలున్నాయి, రుచికరమైన భోజనం వండాలి, సరేనా? సరే నాన్న. అలా చాందిని పెరట్లోకి వెళ్లి వాళ్ల నాన్న ఏం చెప్పాడో మర్చిపోయింది. తాజా కూరగాయలకు బదులుగా అక్కడున్న గులకరాళ్లను తీసుకొచ్చి పొయ్యి మీద పాత్ర పెట్టి వంట చేయటం మొదలెట్టింది. కాసేపటి తరువాత సిద్ధయ్య తన కూతురు ఏం చేస్తుందోనని వచ్చి చూశాడు. చాందిని చేస్తున్న పనికి ఆవాక్కయ్యాడు. అయ్యో అయ్యో, ఇది నా కొంపను కూల్చేస్తుంది. దేవుడా, నాకే ఎందుకయ్యా ఇలాంటి శిక్ష వేశావు? ఏమైంది నాన్న, ఇప్పుడు మీకోసం తాజా కూరగాయలు తెచ్చి వంట చేస్తున్నాను, చూడండి ఇంకా నన్ను తిడతారేంటి? నువ్వు కూరగాయల కూర చేయటం లేదే, రాళ్ల కూర చేస్తున్నావు. పెరట్లోకి వెళ్లి కూరలు తెమ్మంటే రాళ్లను తెచ్చింది. దీని మతిమరుపు తెల్లారిపోను, ఒక్క పని చెయ్యవే, ఆ రాళ్లను నీ నెత్తికేసుకుంటుకో అంటూ సిద్ధయ్య కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. జమీందారు ఇంటికి చేరుకుంటాడు. జమీందారు కంగారు పడుతుంటాడు. అన్నట్టు సిద్ధయ్య, మన ఊళ్ళో పిల్లలు కనిపించకుండా పోతున్నారంట, అందరూ కంగారు పడుతున్నారు. నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనయ్యా, దాన్ని తిట్టేసొచ్చాను, పాపం అది ఏడుస్తూ ఉంటుందేమో, నేనెళ్ళొస్తానయ్యా. సిద్ధయ్య కంగారుగా ఇంటికొస్తాడు. ఇంటి బయట చాందిని వంటకు ఉపయోగించిన రాళ్లని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఏడుపు, ఎందుకిప్పుడు? నిన్ను కన్నందుకు నేనేడవాలి? ఇలాంటి రాళ్ల కూర చేస్తావని నేనెప్పుడు ఆలోచించలేదమ్మా. చూడు నాన్న, నేను కూరగాయలనే తీసుకొచ్చాను, కానీ అవి రాళ్లుగా ఎలా మారాయో నాకు తెలియటం లేదు. నన్నిలా తిట్టిస్తున్న ఈ రాళ్లను ఏం చేస్తానో చూడండి అంటూ చాందిని ఆ రాళ్లను ఒకదాని తర్వాత ఒకటి దూరంగా విసురుతుంది. ఆ రాళ్లన్నీ కూడా ఎదురింట్లో పిల్లల్ని దొంగిలించే దొంగపై పడతాయి. రాళ్ల దెబ్బకు వాడు అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోతాడు. పిల్లలు అక్కడి నుండి తప్పించుకొని చాందిని దగ్గరికి వచ్చి చేరతారు. విషయం జమీందారుకు, ఊరి ప్రజలకు తెలుస్తుంది. చాందినియే ఆ దొంగని కొట్టి పిల్లల్ని కాపాడిందని అందరూ మెచ్చుకుంటారు. జమీందారు చాందినికి నగదు బహుమతిని కూడా ప్రకటిస్తాడు. చూసారా నాన్న, నేను మతిమరుపు దాన్నని చాలా బాధపడ్డారుగా. ఇప్పుడు అదే మతిమరుపు పిల్లల్ని కాపాడింది. మనకు ఏం జరిగినా అంత మన మంచికే నాన్న, అదే సత్యం. సిద్ధయ్య తన కూతురు చాందినిని చూసి చాలా గర్వపడ్డాడు. అక్కడున్న వాళ్లంతా చాందినికి జేజీలు కొట్టారు.